రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్ హెడ్ క్వార్టర్స్ లో టూ వీలర్ ఫోర్ వీలర్ ఆక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు హాజరై ఆక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షామీర్ మాట్లాడుతూ సంవత్సరంలో రెండుసార్లు ఆక్షన్ నిర్వహిస్తున్నట్లు, ఈ ఆక్షన్ 692 ఆక్షన్లో బండ్లను విక్రయించినట్లు, దీని ఆదాయం 50 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆయన తెలిపారు. अरे आधार कार्ड का जीरोक्स लाया, आधार कार्ड का जीरोक्स मेरा. గుడ్ మార్నింగ్ టు మీడియా పీపుల్. ఈరోజు మా దగ్గర రాచకొండ కమిషనరేట్లో మా యొక్క ప్రియతమ సిపి మహేష్ భగత్ గారి ఆధ్వర్యంలో, మరియు అలాగే అడిషనల్ డిసిపి సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో మా దగ్గర ఉన్న అబాండెంట్ వెహికల్స్ అండ్ అన్క్లైమ్డ్ వెహికల్స్ 692 వెహికల్స్ని ఈరోజు మనం యాక్షన్ ద్వారా విక్రయించడం జరిగింది. ఈ టోటల్గా ప్రాసెస్ మేము 6 మంత్స్ నుంచి చేస్తున్నాము. ఈ 6 మంత్స్ ప్రాసెస్లో గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవ్ తీసుకొని, అలాగే గజెట్ ద్వారా కూడా ఇది వాళ్ళకి అనౌన్స్ చేసి, ఎవరైతే క్లెయిమ్ చేయలేదో ఆ వెహికల్స్ అన్ని కూడా ఈరోజు యాక్షన్ చేయడం జరిగింది. టోటల్ వెహికల్స్ 692లో 669 వచ్చేసి మనకు స్క్రాప్ వెహికల్స్ ఉన్నాయి. ఆ స్క్రాప్ వెహికల్స్ తర్వాత రోడ్ వర్త్ వెహికల్స్కు 23 రోడ్ వర్త్ వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మేము ఈరోజు యాక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 3 వెహికల్స్ మాత్రమే రిజెక్ట్ అయ్యాయి. ఒక 4 వెహికల్స్ మాత్రం టీఆర్ నెంబర్ ఉన్నాయి కాబట్టి అవి కాలేదు. నెక్స్ట్ ఇయర్ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సేల్ చేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్లో మనకు దాదాపుగా మన కమిషనరేట్కి 50 లాక్స్ రూపీస్ మన గవర్నమెంట్కి ఈ యొక్క యాక్షన్ బిడ్ ద్వారా మేము పే చేస్తున్నాము. ఇది ఈ జరిగి మనకు చాలా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అన్క్లైమ్డ్ అపాయింటెడ్ వెహికల్స్ మీరు చూసి ఉంటారు, పోలీస్ స్టేషన్ మీద పడి ఉంటాయి. అటువంటి వెహికల్స్ అన్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చి మేము తీసుకొని 6 నెలలతో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఇవి సోల్డ్ అవుట్ చేస్తాము. ఇది టోటల్గా ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్, మనం వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎవరైతే యాక్షన్లో బిట్లో పాడుకున్నారో ఆ వెహికల్స్ అన్ని ఇక్కడ స్క్రాప్ కింద ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ప్రతి ఇయర్లీ 2 టైమ్స్ చేస్తాం సార్. ఇప్పటి నుంచి మాకు డీజీ గారి, మా ప్రీతమ డీజీ గారి ఆర్డర్స్ ప్రకారం ఇయర్లీ 2 టైమ్స్ చేయాలని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకోటి స్టార్ట్ చేస్తాం. ఎవరెవరు వచ్చారు దీనికి? చాలామంది పేపర్ ద్వారా, మనం న్యూస్ మీడియా ద్వారా, తర్వాత దీని ఆన్లైన్ ద్వారా అందరికీ మనం ఈ పేపర్స్ అనౌన్స్ చేశాము. దాదాపుగా 200 మంది ఈ యాక్షన్ చేయడానికి బిడ్డర్స్ పాల్గొన్నారు. ఇది మూసా అండ్ కంపెనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ డీలర్, అతను దీని యొక్క యాక్షన్ని నిర్వహిస్తారు. వాళ్ళు నిర్వహించిన దాని ప్రకారం మనకు అమౌంట్స్ పే చేస్తారు. ఇమీడియట్గా అమౌంట్ పే చేసి వాళ్ళ వెహికల్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళవచ్చు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.